Hi friends, manamu results time lo bottom line top line ane words baga vintuntamu news lo ikkada meeku screen meeda kanipistundi ITC bottom line growth to be in line with top line growth of 10 to 11% for Q1 Kaustubh Pavaskar ane athanu ayana expect chestunnadu. So ee bottom line ante emi top line ante enti anedi చాలా మందికి తెలుసు, కానీ కొంతమంది తెలియదు. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎప్పుడైనా మీరు ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గమనించినట్లయితే ఎవ్రీ క్వార్టర్కి ప్రతి కంపెనీ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. దాంట్లో టాప్ లైన్లో ఫస్ట్ మనకు కనిపించేదాన్నే టాప్ లైన్ అంటాము, అదే సేల్స్. సేల్స్ అనేవి అంటే ఆ కంపెనీకి తన వస్తువులు లేదా సేవలు అమ్మడం ద్వారా వచ్చిండే డబ్బుల్ని మనము టాప్ లైన్ అంటాము, దాన్నే సేల్స్ అంటాము, లేదంటే రెవెన్యూ అంటారు, కొంతమంది సేల్స్ రెవెన్యూ అంటారు, దాన్ని మనం టాప్ లైన్ అంటాం. ఇంకా బాటమ్ లైన్ అంటే మొత్తం కంపెనీకి వచ్చే నెట్ ప్రాఫిట్, మనకు వచ్చిన గూడ్స్లో నుంచి, సారీ, మనకు వచ్చిన సేల్స్ రెవెన్యూ నుంచి మనకు మొత్తం పెట్టిన ఖర్చులన్నీ తీసేస్తే చివరిగా షేర్ హోల్డర్స్కి మిగిలే డబ్బుల్నే నెట్ ప్రాఫిట్ అంటారు. అది ఇన్కమ్ స్టేట్మెంట్లో దాదాపు కింద ఉంటుంది, అందుకు దాన్ని బాటమ్ లైన్ అంటారు. ఈ సేల్స్ అనేటివి పైన ఉంటాయి కాబట్టి అది మొదటి లైన్లో ఉంటుంది, టాప్ లైన్లో ఉంటుంది కాబట్టి దాన్ని టాప్ లైన్ అంటాము. నెట్ ప్రాఫిట్ అనేది కింద ఉంటుంది కాబట్టి దాన్ని బాటమ్ లైన్ అంటాము. మనము ఇప్పుడు ఐటీసీ రిజల్ట్స్ చూద్దాం. ఇది ఐటీసీకి సంబంధించిన రిజల్ట్స్, 30th June 2019తో ముగిసిన క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్. ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో గ్రాస్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఈ టాప్ లైన్లో ఉంది కాబట్టి ఇది మనకు రెవెన్యూ అవుతుంది, సేల్ గ్రాస్ రెవెన్యూ అవుతుంది. సో ఇది మనకు టాప్ లైన్లో కనిపిస్తుంది. ఫస్ట్ మనకు ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ తీసుకుంటే ఫస్ట్ కనిపించేదే టాప్ లైన్, అదే సేల్స్ లేదంటే గ్రాస్ రెవెన్యూ. అట్లే మనం కిందికి పోయినామంటే ఇక్కడ టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అనుంది, దీన్నే మనము నెట్ ఇన్కమ్ అని కూడా అంటాం అన్నమాట. ఈ నెట్ ఇన్కమ్ అనేది కింద బాటమ్ లైన్లో ఉంది. దీన్ని బట్టే మనకు ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది కూడా కనుక్కుంటాం అన్నమాట దాని ప్రకారం. సో ఇది ఎర్నింగ్స్ పర్ షేర్ కనుక్కోవడానికి ఇదే మూల కారణం కాబట్టి ఇది బాటమ్ లైన్ అంటారు. అదేవిధంగా మీకు వెబ్సైట్లో కూడా దీన్ని చూపిస్తాను. ఇక్కడ వెబ్సైట్లో కూడా చూడండి, స్క్రీనర్ వెబ్సైట్లో ఇది ఐటీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. దీంట్లో మనము క్వార్టర్లీ రిజల్ట్ చూస్తున్నాం. ఇక్కడ సేల్స్ అని ఉంది కదా, ఇది టాప్ లైన్ అనమాట. జూన్ 2019కి ఇక్కడ ఉంది. మనకు బాటమ్ లైన్ అంటే ఏం చెప్పాను, నెట్ ప్రాఫిట్. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ 3355 ఉంది, ఇది బాటమ్ లైన్ అనమాట. ఈ ఈపీఎస్ అనేది ఎట్లా వస్తుందంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ మనం చేస్తే మనకు ఈపీఎస్ వస్తుంది. సో ఈపీఎస్ కనుక్కోవాలంటే మనకు నెట్ ప్రాఫిటే ముఖ్యమైనది. సో బాటమ్ లైన్ అంటే నెట్ ప్రాఫిట్, టాప్ లైన్ అంటే సేల్స్ రెవెన్యూ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.